తో కలిపి ఏ వసంతా కూడా సార్ బస్ ప్రతి బస్సులో ఉంది ఈ 4000 ఎకరాలకు సంబంధించి వ్యవసాయ శాఖతో కలిసి ఏవోలతో కలిసి ఉద్యాన శాఖ వ్యవసాయ శాఖ గవర్నమెంట్ కూడా కలిసి దాదాపుగా 4700 ఎకరాలకి రైతుల దగ్గర నుంచి ప్లాంట్ మెటీరియల్ కోసం డీడీ తయారు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా 18 మండలాల్లో అడిగా ఏ గ్రామంలో అంటే ఏ మండలంలో ఎంతమంది ఎంత ఏది కట్టిందనేది చూపించడం జరిగింది ఇది మనకు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మొక్కలు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మన ప్లాంట్ క్వారంటైన్ వాళ్ళు వచ్చి రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ అందరి పర్మిషన్ తీసుకుని పండ్ల తోటల సాగుపై కూడా రాయితీ ఇస్తున్నాము ఒక హెక్టార్ అరటి సాగు చేసే రైతులకి 30700 రూపాయలు వారి అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది అలాగే బొప్పయ్య ఎవరైతే సాగు చేస్తున్నారో రైతులు వాళ్ళకు ఒక హెక్టార్ కి 22000 ఇస్తే తప్పకుండా పాటిస్తుంది మూడు సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది దీనివల్ల జిల్లాలో ఉన్నటువంటి 85,000 పంటలను ప్రభుత్వం ద్వారా అమ్మి లక్ష్య పొందినటువంటి అవకాశం సహకార సంఘాల ద్వారా అందించడం జరిగింది గౌరవ సభ్యులు ఏమైనా సూచనలు Thank you.
పదిహేను మండలాలకు సమాన దృష్టి జిల్లా పరిషత్ నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. ఊరికి ఇచ్చిన ప్రతి మండలికి ఇచ్చిన టెంపరీ మండల్ కూడా ఇచ్చిన సభ. నమస్కారం. వచ్చేటువంటి నిధులు ఉన్నాయా అన్ని మండలాలకు సంబంధించి గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అన్ని మండలాలకు జడ్పీసీలకు సంబంధించి ఇచ్చేటువంటి నిధులున్నాయి. సంబంధించి ఎంపీడీ దగ్గర కానీ పాత గ్రామాల దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి జిల్లా పరిషత్ వచ్చే నిధుల గురించి. దాని గురించి వాళ్ళు ఏదో ఒక అపోహలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మెట్పల్లి మండలం జెడ్ తీసుకే ఇస్తలేదు. మరి ఎందుకు పదవి ఉన్నంత వరకు కరువులు ఏమున్నా ఇవ్వాల. చెప్పినదానికి సమాధానంగా మీరు ప్రతి సంవత్సరం సమావేశానికి వచ్చి ఉండేటటువంటి కనుక సమాధానం మీకు దొరికి ఉండేది. మీరు ప్రతి సంవత్సరం సమావేశానికి కాకుండా వరుసగా మూడు సంవత్సరం సమావేశాలు కూడా ఆశ్రయాన్ని పరిస్థితిలో ఉండడం వల్ల అనేకలకు కూడా అవకాశం ఉండేది. కాబట్టి మీరు సక్రమంగా వచ్చి ఉంటే కనుక మీకు సమాధానం అంది ఉండేది. సక్రమాన్ని అందరి మండలాలు ఉన్నారని మెట్టుకొని మండలాన్ని కూడా సమాన స్థాయిలో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మేము సమాధానం ఇచ్చే ఇస్తే మేము తొందరగా చేయించుకోవడం జరిగింది. అందరి 18 జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాలతో పాటుగా 18 మండలాలను ఎట్లయితే చేస్తున్నామో 17 మండలాలని అలాగే మెట్టే మండలాలు కూడా అదే స్థాయిలో కూడా మనం చేయడం జరుగుతుంది. నిధులు కూడా అంతే కేటాయించడం లేదు. నేతలు గ్రామపంచాయతీ ఐలాపూర్, ఐలాపూర్లో మనకు మన ఊరి మనబడి కింద ఎంపికైంది. అదేవిధంగా అక్కడ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ రెండు ఒకే స్కూల్లో ఉండే దాదాపు 400 నుంచి 450 పిల్లలు ఉంటారు. కాబట్టి అక్కడ మా ఎమ్మెల్యే గారు మేమందరం కలిసి ఒక 20 కిలోమీటర్ల దాకా ఊరు దగ్గరనే ప్రైమరీ స్కూల్కి చూపించడం జరిగింది. మరి అక్కడికి జియోలు కానీ ఎంఆర్ఓ అదేవిధంగా ఆర్డీఓ కూడా వచ్చి చూడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మాకు మరి ఆ బడి స్కూల్ కూడా స్టార్ట్ కానీ అదేవిధంగా ఆ యొక్క ప్రైమరీ స్కూల్ కూడా డిస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ పిల్లలకు ఇబ్బంది అయింది కాబట్టి దయచేసి మరి ఇక్కడ ప్రజా పేరుకపోయిన పెద్దలందరూ కాబట్టి దీనికి సమాధానం ఇవ్వాల్సింది. మన ఊరు మాట్లాడిన రెండు ప్రైమరీ స్కూల్ మరియు జిల్లా పరిషత్ రెండు కూడా ఎన్నుకొనబడినాయి. సో దాంట్లో ప్రైమరీ స్కూల్ అక్కడ నుండి షిఫ్ట్ చేయడానికి అక్కడ నుండి ఆ గ్రామ ప్రజలు సర్పంచ్ గారు కోరి ఉన్నారు. కాబట్టి మేము చూపినట్టుగా అక్కడికి ఆర్డీఓ గారు మేము కూడా విజిట్ చేశాము. ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. మన కలెక్టర్ గారు ఆదేశించారు. ఆర్డీఓ గారు రిపోర్ట్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో దాని మీద నిర్ణయం తీసుకున్న తర్వాత గారు చిన్న పాప ఐదు వాళ్ళక పన్నెండు నుంచి వస్తున్నాడు సార్. అలాగే ఇన్ఛార్జి మా లోకల్ కార్యక్రమం ఏ గారు మీ గారికి ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యలేదు. మన అదే చెప్పు సార్ కొంచెం పని జరుగుతుంది. ఎందుకంటే పిఆర్ గారు పిఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చాడైతే కొన్ని పని తొందర అవుతుంది అనుకుంటాం సార్. ఇప్పటికి మన అసిస్టెంట్ కలెక్టర్ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మా స్పెషల్ ఆఫీసర్ దీపం గారు కూడా చెప్పడం జరిగింది సార్. కలిసి పది మేము ఫోన్ చేసేది నాకు చెప్పాను కదా మీ ఆఫీస్ కూడా
ఇక్కడ నాకు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇస్టిమేట్ కాపీ ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు ప్లానింగ్ మెటీరియల్ ప్లానింగ్ కానీ లేబర్ ప్లానింగ్ కానీ నమస్కారం సార్, కొంచెం చెప్పి తెల్లారి తెచ్చిస్తారా సార్? వాళ్ళు చెప్పారు उत्तेज प्रोग्राम సమతిస్తారని
కోరుకుంటూ ప్రవేశ తీర్మానాన్ని ముందు చదువుతున్నాను. దయచేసి మీరు అందరూ కూడా ఆమోదిస్తారని మేము అనుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైతే దాదాపు 351 కళాలు ఉన్నాయో మరి రైతులకు సంబంధించిన మరి ఇదానికి తోడుగా మరి ఇప్పటి వరకే ఈ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ నిర్మాణం కోసం దాదాపు 1,61,61 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మరి తప్పుపట్టడం అవరోధన. ఎందుకంటే దీనికి మరి పెద్దలు కేసీఆర్ గారు చాలా గొప్ప ఉద్దేశంతో మరి రైతులకు ఇట్లాంటి కళాలు ఉంటేనే బాగుంటాయని, మరి ఎక్కడైతే పొలాలు ఉంటాయో అక్కడ చేయాలన్న గొప్ప ఉద్దేశంతో ఉన్నదే మరి పెద్దలు కలెక్టర్ కానీ అన్ని జిల్లా కలెక్టర్ల మరి ఆవరణలో మరి రైతులతో అక్కడ ఉన్న మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి నాయకులు మరి గ్రామ స్థాయి నుంచి సర్పంచులు కావచ్చు, అదే విధంగా ఎంపీపీలు డిప్యూటీసీలు స్థానిక శాసనసభ్యులు మరి గౌరవ మంత్రి గారు కూడా మరి అక్కడికి మరి ఆ సమయంలో వారు రాలేకపోయింది. కానీ వారు కూడా వారి ఉద్దేశం అందరి ఉద్దేశం ఒకటే, రైతులకు మేలు చేయాలి, రైతును రాజును చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మరి ఇది ఎవరి సుమ్మో కాదు, ఎన్నో రకాల మరి మన రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టి ద్వారా నానా రూపంగా మరి చెల్లిస్తున్న పన్నులతోనే ఇవాళ మన రైతులకు ఈ ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కళ్ళాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరి ఈ జిఎస్టి ద్వారా పోయే డబ్బులన్నీ కూడా మరి మన ద్వారా మనకు వచ్చే డబ్బులే. కాబట్టి దయచేసి మరి అందరు కూడా మరి ఏదైతే రైతు కళ్ళాలను మన రైతుల కొరకు మన ప్రభుత్వం నిర్వహిస్తుందో అందరూ కూడా సమ్మతించాలి. ఈ చప్పట్ల ద్వారా ఆమోదం తెలిపినట్టయితే మన జిల్లా ప్రజా పరిషత్ ద్వారా మరి ఏకగ్రీవ తీర్మానంలో మరి మీరందరూ కూడా మన కోటా నుంచి కూడా కన్సంప్షన్ పెరుగుతుంది. ఎందుకంటే క్రాప్ కల్టివేషన్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి జరుగుతుంది సార్. అలాగే మా టోటల్గా కేటగిరీస్ సర్వీసులు ఎల్టీ సర్వీసులు 540,499 సార్, హెచ్టీ 159 సార్, టోటల్ 5,04,252 సార్ మొత్తం. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫర్ సార్, ఇళ్ళలో ఇప్పటివరకు 243,401 ట్రాన్స్ఫర్ ఉంది సార్. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా 2017 ట్రాన్స్ఫార్మర్ బియ్యం తెలియదు సార్, చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ బాగు చేయడం 8 డిపార్ట్మెంట్ రిపేర్ సెంటర్ ఉన్నాయి సార్. ఈ ఆర్థిక సంవత్సరానికి మాకు 2,090 ట్రాన్స్ఫార్మర్ చెడిపోయిన సార్ కట్స్ కావడం వల్ల ఇది ఎక్కువ ఫీల్స్ అయింది సార్. అలాగే ఈ చెడిపోయిన వాడికి ఇప్పటికీ మేము 2 కోర్స్ వరకు ఖర్చు చేశాం సార్. అలాగే అదనంగా రిపేర్గా 2017 ట్రాన్స్ఫార్మర్ పోలీస్ స్టాక్ అడిగి ఉండే సార్ సార్కి. అలాగే సబ్స్టేషన్ మంత్రి సబ్స్టేషన్ 8 ఉన్నాయి సార్, మంత్రి సబ్స్టేషన్ సబ్స్టేషన్ దాదాపు 116 వేస్తా, 63 ఎగితే వేస్తా, మిగతా బ్యాలెన్స్ కోర్టులు ఉన్నాయి సార్, పెట్టుబడులు ఉన్నాయి సార్. ముఖ్యంగా ఈనాడు మరొకసారి నూతన జిల్లా ప్రజా పరిషత్ బలవంత సందర్భానికి వెళ్ళిన మా అధ్యక్షులకు సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ వారంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం తీసుకొని పడుదల బలహీన వర్గాలకు రైతులు నాయక బృందాలకు 250 యూనిట్ల వరకు కరెంటు విస్తరి ఇవ్వడానికి నిర్ణయించారు. ఆ సందర్భంలో మీరందరూ కూడా చాలామందికి నోటీస్ ఇస్తే ఆ రోజు మీ దృష్టి కూడా తీసుకొచ్చిన వెంటనే నేను చెప్పి ఆ పేరు కూడా జరిగింది. కానీ ఇది కొంత వరకు ఇబ్బందికరంగా అనిపించింది. మరి ఇది ఆదేశాలు మీకు అస్వస్థాయి వచ్చినాయా? వస్తే మరి ఇట్లాంటి చేసే ముందు ఒక జిల్లా అధికారిగా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు చెప్పారు ఇంకానే అందరికి రెస్పాండ్ చేసి ఒక మాట ముందుగా గౌరవ మంత్రివారు మాకు చెప్తే అవసరం పడితే రాష్ట్ర స్థాయిలో కూడా మంత్రివారి ద్వారా మాట్లాడిస్తాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 1,500 మందికి నాయకులతో ప్రజలతో మనకు కరెక్ట్ కనెక్ట్ వస్తుంది. మీరు సార్ ఈ జిల్లాలో మొత్తం నాయక గ్రామం వల్ల సార్ 1,584 సార్, 1,584 సార్. ఓకే సార్,
నాయి బ్రాహ్మణులకు 652 సార్ 1584 రజగోపుత్రం సార్ ఎంత క్రాస్ చేసాం ఎంత డిస్ట్రిక్ట్ టోటల్ డిస్ట్రిక్ట్ 21 విషయంలో ఇబ్బంది కరం ఉంది. రెండవది రికార్డింగ్ చెప్పినట్టే 250 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్న వారికి మేము ఇచ్చాము. సర్వీస్ అడ్రాయిన్ కూడా మా ప్రజాప్రతినిధులు సందర్భంలో పోతున్నాయి సార్. ఒకటి నా కంప్లైంట్ అగేన్స్ట్ యూ సార్, అదే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా మాకున్నా రాకపోతే మాకు 250 యూనిట్ల పైన కట్టుకోవాలి సార్. అంతేకాదు ఆరోగ్య కట్ చేసేసరికి వాళ్ళకి యూనిట్లు రావడం పాతి కట్టుకోవడం అది కూడా ఒక ఇబ్బంది కరం ఉంది. దీంట్లో భద్రత సమయంలో ఇంతకుముందు ఎస్సీ గారు చెప్పినట్టు చాలా ట్రాన్స్ఫార్మర్లు వ్యవహరించేవి తగ్గించేవి ఎన్నో సమాధులని ఒక్క నా జైత్యాల నియోజకవర్గంలో గోదావరి వరకు ధర్మపూర్లో కావచ్చు. చాలా మంది 24 గంటల లోపల మళ్ళీ కరెంటు రెస్టోర్ చేసి 7 గ్రామాలలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్కు దాని ఇట్లాంటి కొన్ని కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నప్పుడు ఉంటే మా దృష్టి తీసుకొస్తే మీరు కార్పొరేషన్ అయింది కాబట్టి మీకు ఏదైనా వచ్చింటుంది చెప్పి మీ గౌరవ మంత్రివర్గం ద్వారా మంత్రి గారు కావచ్చు సీఎండి గారు కావచ్చు తెలియజేస్తామని చెప్పి సందర్భాన్ని సైతాన్ని డిస్క్రిప్షన్ చేయలేదు సార్. అందరూ కూడా ఓన్లీ నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. నోటీస్ కూడా మనకు ఓన్లీ చెప్పడం జరిగింది సార్. మీరు చెప్పగానే అదే రోజు ఆన్ స్టాప్ టోటల్ మాదిరిగా టోటల్ లైన్ వరకు మెసేజ్ సార్. మీ సమస్య లేదు సార్. ఫ్యూచర్ మాత్రం అయితే డిస్క్రిప్షన్ చేయడం కాదు సార్, ఎక్కడ చేయలేదు మేము ఎంటైన్ చేస్తున్నాం సార్. అంతకంటే ఎక్స్ట్రా వాడుతున్నారు వాళ్ళకి మాత్రమే అది కూడా అప్రూవ్డ్ యూనిట్స్ అని చెప్పి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవ్వాల్సింది ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఎక్సెస్ వాడటం అని చెప్పే దానికంటే డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళకి వీలైతే చిన్న ఉత్తరం మీకు గవర్నమెంట్ 250 ఫ్రీగా వాడుకునేటువంటి అవకాశం కల్పించింది. 250 యూనిట్లు వాడినట్టయితే ఎటువంటి ఉంటుంది 250 దాటి మీరు కొంతమంది వాడుతున్నారు ట్రీట్మెంట్ తిరిగి వాడుతున్నారు ఎలా ఈ గ్రామంలో మీరు దీని పట్ల జాగ్రత్త వహించాలి. తర్వాత ఇల్లు కలిసి పెట్టవలసి వస్తుంది డిపార్ట్మెంట్ మీరు రాస్తే బాగుంటుంది. మాకు ఏమైనా లిస్ట్ ఇచ్చినాను మేము ఎప్పుడైనా అంటే ప్రతి ఎవరైనా మీరే కాదు సంబంధించి వారబంది పెట్టడం వల్ల ఏదైతే ఇష్టపడదో ద్వారా నాటేసిన వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొత్త నాటే అయిపోయినంత వరకు కలియుగ ఇష్టపడడం నుంచి వారించినట్టయితే పొలాలు కంప్లీట్ చేసినాక అప్పుడు మన వారబంది పెట్టే బాగుంటుంది. రైతులు చాలామంది మా గౌరవ ఎమ్మెల్యే దగ్గరికి వాడడం కూడా జరిగింది సార్. తప్పకుండా అదేవిధంగా ఏదైతే మన మెట్టలి మండలంలో కూడా ఎక్కడైతే మన మాంటు బావి దగ్గర పెదవా ఉందో పెదవా బాంటుని దాదాపు ఒక 40-50 గ్రామాలు ఉంటాయి. మీరు వచ్చినట్టే తిరిగి వరకు అయితే అక్కడక్కడ చెట్టాలు పెట్టడం వల్ల వాటర్ అక్కడనే ఆగిపోయే వరకు వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళను వైపులకు సంబంధించి డిప్పు ద్వారా అంటే మోటార్ల ద్వారా వాళ్ళు పండించుకునే వాళ్ళకు వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. 130 కోట్లతోని మంజూరు పెట్టారు కానీ పని మాత్రం రకంగా సార్ జనవరి 5కి ఇస్తా అని
ఈ గారు సిఎస్సి గారు మాటిచ్చారు సార్, అది అడుగులేవే ఉన్నది. వచ్చే పరిస్థితి లేదు సార్, నాలుగంతా రైతులు మోసుకున్నారు. మరి ఇప్పుడు ఏమన్నా అంటే నెక్స్ట్ వీక్ లేదు రైతులు ఇస్తా అంటున్నారు. ఇప్పటికీ రోడ్లు అరగుండాలు, మాకున్న లిఫ్ట్ ఇరిగేషన్లు ఏది మొదలలేదు సార్. కాబట్టి ఎవరో మంత్రి గారు కూడా వారు కూడా మాకు వారి ప్రతిత్వం ఇస్తున్న ధరలు కూడా పోతాయి కాబట్టి తొందర చేయాలనుకుంటున్నాం సార్. రైతులు చాలా ఇబ్బంది పడుతుంది సార్, ఎవరో రైతులు ఇస్తా అంటే అంతరాశపడరు, అక్కడ పత్రాలు పడుతుంది పని. ప్రయత్నాలు కాదు సార్, ఇవ్వాలి ప్రయత్నాలు అనేది ఎప్పుడు జరుగుతూ ఉన్నది. ప్రయత్నం ఇప్పుడు కాదు సార్, కరెక్ట్ డెడ్లైన్ పెట్టుకుని ఎప్పుడు ఈ పంట చేయాలన్నా రైతులు నాలుగు వస్తువు పోదు, నాలుగు వస్తువులు రైతులు ఇష్టమైన ప్రయత్నం సార్. ఏదైనా సీరియస్ సార్, ఇది బాగా సీరియస్ సార్. రైతులు ఇప్పటికే దాని రోడ్లు ఎక్కిదు, మీరు ఎట్టి పరిస్థితులు అయ్యి ఐదు వారికి ఎదుర్కోవడం మాత్రం ధర్నాలు వాటిని జరుగుతుంది. లేదు సార్, నా రెండు పెరిగే మొదలు పెరిగిన నా రెండు చేసుకుంటాం సార్ వర్షాపాతం ఎప్పుడు లేనట్టున్నారు. ముఖ్యంగా ఆ జూలై నెలలో ఆ 10 రోజులు ఎన్ని మాసం పడేదో ఒక సంవత్సరం అంటే వర్షాపాతం నమ్ముతున్నారు లేదో నా నెలలో యావరేజ్ 40-50 ఏళ్ళు తీస్తే ఆ నాలుగు నెలలు ఎంతో అలా పడితే 15 రోజుల్లో పడే ఒకటి. రెండవది రోజువారి ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడుతున్నారో అంతకు ముందు అదొక 70-80 ఏళ్ళ కింద కడితే ఆ మొత్తం ప్రాజెక్ట్ కట్ట మొత్తం ఎంత మనుషులు 2-2.5 రోజులు కట్టుకోలేదు. అది కూడా వట్టి మట్టితో ఎంత కట్ట కింద సున్నం కను అక్కడ అక్కడ పోయి గతంలో కూడా అప్పటిపాటు ఇసుక సాధ్యం అవి వేసి ఎప్పుడో ఉడకపోయిందని ఆపిరు. మన ప్రభుత్వం వచ్చినట్లే గౌరవ మంత్రులు గొప్ప ఈశ్వరు గారు ప్రత్యేకమైన సంప్రదించుకొని ప్రజల నాయకులు ప్రజలు పోయారు. అప్పుడు దాదాపు 85 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు, 200 ఎకరాలు సంపద కూడా వాళ్ళకు కూడా మొత్తం కూడా కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే కొంత కరోనా వచ్చి రకరకాల వల్ల కొన్ని ఫండ్స్ లేకపోవడం వల్ల కాంట్రాక్టర్ ఇష్యూస్ కొద్దిగా రేట్ అయింది. అప్పుడు మా ముఖ్యమంత్రి చెప్తున్నారు 1000 కోట్లకి అన్నట్టు, అది దాదాపు 2000 బిలియన్ ఇప్పుడు, అంతకుముందు ఎంత 120 బిలియన్, ఇప్పుడు చేస్తున్న కట్ట ఎంత 2000 బిలియన్. ఆ 2000 బిలియన్లోనే 70 బిలియన్ ఆ దురదృష్టాలు, ఆ 70 బిలియన్ వేసిన లోపలి మా ముఖ్యం వర్షం వచ్చి ఆ బాధ కట్ట కొట్టబడింది. ఈ ఆలోచన ముందే ఇది ఉండుంటే ఆ 70 బిలియన్ కట్ట ఎప్పుడో మంచిగా చేసి ఈ పని చేసి ఉంటే నీళ్ళు కూడా బ్రహ్మాండంగా వచ్చేది. ఇప్పుడు దీనివల్ల ఏంటైంది, కొంత కష్టమైంది, నా కూడా బాధ ఉన్నది. మంత్రి గారు కూడా వచ్చి రెండు సార్లు మేము కూడా కలిసినాం, కింద 500 ఎకరాలు కొట్టకపోయింది, అరగుండా చెరువు కొట్టకపోయింది, లిఫ్ట్లు పోయినాయి, అవన్నీ కూడా ప్రతిపాదనలు ఇచ్చినాం. గౌరవ మంత్రి గారు చెప్పిన నేను కూడా కలిసినా. మొన్ననే ఇంజనీరింగ్ చీఫ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ నాగేంద్ర గారు మండలం అందరూ తిరిగారు. మీకు కూడా తెలుసు, ఏదో పూతు మంత్రులుగా చేసింది కాదు. రేపు నాలుగో తారీఖు రేపటి నాడు మీటింగ్లో అవన్నీ కూడా ఉన్నాయి. మంత్రి గారు కూడా నేను కోరిక చెప్పమని చెప్పి వారు కూడా తమ కూడా ఫాలో చేస్తారు. ఎందుకంటే గౌరవాలు తొందరగా అయితేనే ఆ కింద చెరువులు ఉంటాయి. గౌరవాలు కూడా మళ్ళీ అదనంగా తగ్గడానికి 50 కోట్ల రూపాయలు మంత్రి చేయించారు, అంటే ఇప్పుడు 135 కోట్లతో ఇప్పుడు వర్క్ నడుస్తాం. కాబట్టి ఏదైతే ప్రకృతి వైపరీత్యం ఉండదో దాన్ని ప్రభుత్వ వైపరీత్యంగా చూడదు. ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమం పట్ల ప్రత్యేకంగా ఉంది. చెరువుల విషయంలో అయితే మరీ పడుకున్నారు ముఖ్యమంత్రి గారు. నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఇది రాజకీయ వేదిక కాదు, కానీ ఏ చెరువు కూడా ఏనాడు ఏ ప్రభుత్వం కూడా తగ్గడి మడి తీయాలి. ఈ రోజువారు కావచ్చు, రోజువారు కింద చెరువులో కావచ్చు, ఒక్క 6 చెరువు ప్రజలు పెట్టిన కాలం 20 ఏళ్ళ కింద తప్ప ఏ చెరువులో తగ్గడి మడి తీశారు, ఏ గడ్డ మంచిగా చేశారు, ఏ తుమ్మ మంచిగా చేశారు, ఇలా నీతి ఆయోగం 4500 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తే 450 కోట్లు ఇవ్వాలి. ఇవాళ వచ్చి మాట్లాడుతారు అక్కడ కట్ట మీద నిలబడి ఎక్కడికో దమ్ములు వచ్చి ఈ 8 రోజులు పూర్తి చేస్తారు, 10 రోజుల్లో నీళ్ళు ఇస్తారని 5 రోజులు ఒకసారి ఆలోచించాలి. అసలు దీనికి మరి కదా 9 ఏళ్ళకి ప్రభుత్వం ఉంది, ఏ విధంగా మరి ఢిల్లీకి వెళ్ళచ్చు అది ఆలోచించారు. అంతకుముందు 15 రోజులు వేరే ప్రభుత్వం మరి ఏదైనా రోజుల మీద ఎన్ని పైసలు పెట్టినా కూడా ఆలోచన చేయాలి. అందుకోసం ప్రకృతి వైపరీత్యాన్ని రాజకీయ పవర్ టీఎంసీ ఎట్లుంటుండే పవర్ టీఎంసీ
కట్టని కడపాయ అవునియా సార్ కట్టని కడపాయ అవునియా సార్ అట కాదు అందరం లాగింది పోయింది పోయింది అదే కదా లేదు సార్ ఇప్పుడు పోయింది అదే కదా పాత కాలం పోయింది కదా అవునియా సార్ కూడా ఉండకపో సార్ సర్పంటే ఈ 20 25 ఎలకి 30 ఎలకి పోయి వచ్చి అధికారం లేదు అవసరం ఆయకట్టి చివరి నీళ్ళు అందుకు చెప్పి నిజాన్ని పత్రికలు వేసి అప్పుడు వేసిన పరిణామం ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో 65,000 ఎకరాల 60,000 ఎకరాల వర్గాలు ఒక్క మీ పీపుల్ మండల్లో 11,000 ఎకరాలు వేస్తున్నాం అంతకుముందు జగిత్యాల నియోజకవర్గం మొత్తం కలిపితే 2,000 పట్టాల కంటే ముందు ఓన్లీ 20,000 ఎకరాలు ఒక్క పీర్పూర్ మండలంలో 11,000 ఎకరాలు వరి పంట పండిస్తున్నాం అంటే ఎంత నీరు అవసరం ఎట్లా సరిపోతుంది బాధ్యత గల ప్రజాప్రతినిధిగా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ అన్నీ చేసిండ్రు ఇది కరెక్ట్ కాదు ఒకేపోతే డిలే అయింది దానికి రకరకాల కారణాలు కొంత మేము కూడా చింతిస్తున్నాం ప్రతినిధి వ్యవహారంగా బాధనిపిస్తాం కానీ కాదు 0.25 సర్పం అది సరిపోలేదు 2,000 కట్ట తగ్గిపోయింది ఇప్పుడు తమ్ముడు చెప్తున్నాడు 2,000 పెట్టాలని కూడా సార్ తగ్గిందని మనకు తెలుసాలి తమ్ముడుతో చేసి పేసాడు ఎంత అయింది ఐడియా ఉండాలి మీకు అంటే అంతవసరం లేదు టెస్ట్ సంబంధించి అన్నీ కూడా మనం రెడీగా ఉన్నాము ఒకటి రెండోది చాలా మటుకి రాష్ట్రాల్లో ఏమైందంటే మనకు ఆక్సిజన్ ప్లాంట్స్ లేవని మనం సప్లై చేయలేకపోయినామని చాలా ఇబ్బందులు పాలైనాము చాలా సందర్భంలో చాలా మంది వ్యక్తులు కూడా మనకు వ్యక్తపరచడం జరిగింది అది ఒక విషయం పైన మనకు నిజంగా కూడా అక్యూట్ ఫేజ్ వస్తే మన జగిత్యాల జిల్లాలో ఎన్ని బెడ్స్ ఐసీయు బెడ్స్ పరంగా ఎన్ని మనము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతాము ఎంతమందికి అయినా కూడా మనం చేయగలుగుతామా లేదా ఏమైనా మనకి ఏమైనా లిమిటేషన్లో ఉన్నామా ఐసీయు బెడ్ ప్రకారంగా అంటే హాస్పిటల్స్ పరంగా ఉండొచ్చు కాబట్టి ఐసీయు బెడ్ పరంగా మనం ఏమన్నా మొదలుగా ప్రిపరేషన్ పరంగా ఒక 50 బెడ్ రెడీగా చేసుకొని ఉంటే బెటరా లేదంటే ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళ హాస్పిటల్స్ ఐసీయు బెడ్స్ తీసుకొని ముందుకు పోదాం అనేది ఒకటి రెండోది ఇంకొకటి మన మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత చాలా మంది సూపర్లో మన మెడికల్ కాలేజీలో పైన ఉంది దానికి తగ్గట్టుగానే అందరి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే గారి కోసం మంత్రి గారి కోసం హరీష్ అన్న గారు కేసీఆర్ అందరూ కూడా దానిపైన అందరం కూడా ఎంతో ఆశలు తెచ్చుకుంటున్నాము మరి కొన్ని కొన్ని మీరు చాలా కష్టపడుతున్నారని మాకు కూడా తెలుసు అక్కడ ఉన్న మెటర్నిటీ మాతా శిశు కేంద్రంలో కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఒక 1-2% ఆఫ్ చిన్న డిస్టర్బెన్స్ ద్వారా మనము పేపర్లో కొంచెం డాక్టర్స్ పరంగా కావచ్చు అక్కడ సర్వీసెస్ పరంగా కొంచెం బదనాలు అవుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది సో మరి దానికి మీరు ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారో రీసెంట్ కమిషన్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కొంచెం ఎంక్వైరీ కూడా చేపిస్తున్నారని విన్నాము డెఫినెట్లీ యూఆర్ డూయింగ్ మంచి సర్వీసెస్ డెఫినెట్గా జగిత్యాల జిల్లాకి ఒకప్పటి నుండి ఇప్పుడు జిల్లా అయిన తర్వాత మాతృ శిశు కేంద్రం అయిన తర్వాత నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఎక్కువైంది అండ్ అట్ ద సేమ్ టైం ఆ చిన్న డిస్టర్బెన్స్ మీరు సర్దించుకునే అవకాశం ఏదైనా ఉంటే మేమందరం కూడా జిల్లా వాసులు అందరం కూడా హ్యాపీగా ప్రోత్సహించడం జరుగుతుంది పిఎస్సీ ఎన్రోల్మెంట్ టెస్ట్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ మంది వస్తారు చాలా మేము ఆర్టీసీఆర్ మరియు మా ఊరు ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయడం సెకండ్ పాయింట్ మేము ఉండిపోయిగా ఉన్నాము రెడీగా ఉన్నాము ఆల్రెడీ మాకు మార్పులు కూడా జరగడం లేదు ఒక నేషనల్ వైడ్ మార్పులు చేయడం లేదు దాని అంతా మన డీటెయిల్స్ కూడా పోయింది థర్డ్ పాయింట్ సార్ యావరేజ్గా ఎవ్రీ మంత్ మనకి 450-500 ఎవరీ చదువుతుంది సార్ మన దగ్గర అన్ని మండల కేంద్రాల నుంచి మన దగ్గరికి పెద్ద ఎత్తున వేరే జిల్లాలు పక్క జిల్లాల నుంచి కూడా రావడం జరుగుతుంది సార్ ఎవరీకి సో కొన్ని ఆల్రెడీ టర్మినల్ ఈ కేసెస్ బ్యాడ్ కేసెస్ కూడా రావడం వల్ల దురదృష్టవశాత్తు లాస్ట్ మంత్ రెండు టెస్ట్ అవ్వడం జరిగింది సార్ దాని మీద మన గౌరవ కలెక్టర్ గారు ఎంక్వైరీ కూడా ఆదేశించారు సార్ దాని మీద గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తా ఉన్నాం దాని ఇప్పుడు త్వరలో ఏదైనా సరే మేము ఇంకా కూడా జాగ్రత్తలు తీసుకొని ఇలాంటివి జరగకుండా ఉండడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తాం సార్ ఇంకా మన ఆనరబుల్ మినిస్టర్ గారు మనకి సిటీ స్కాన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సార్ లాస్ట్ మంత్ సార్ ఇనాగ్రేట్ చేశారు లాస్ట్ మంత్ 120 సిటీ స్కాన్లు చేయడం జరిగింది సార్ టీఫా స్కాన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సార్ టీఫా స్కాన్ అంటే ఎవరైనా గర్భంలో ఉన్న పిల్లలకి ఏదైనా అనమాలిస్ ఉంటాయంటే మన జబ్బులు పెరుగుదల తక్కువ సరిగ్గా లేకపోతే ముందే గ్రహించి దాని చర్యలు తీసుకోవడానికి అవకాశం
MRI scan kuda manaku sanction cheyadam jarigindi sir. Anni rakala investigations kuda mana daggara unnayi sir. Anni kuda mana T-Hub dwara chestu unnamu. Inka kuda maa sevalu merugu parchukoni inka prajalaku merugaina sevalu andinchadaniki maa sarasakta prayatnam chestam. Thank you sir. డాక్టర్ గారు సమాధానం చెప్తూ దురదృష్టవశాత్తు నలుగురు హాస్పిటల్లో డెత్ అవ్వడం జరిగింది అని చెప్పేసాను సార్. దాంట్లో ఆ పొలాస గ్రామానికి చెందిన అమ్మాయి కూడా చనిపోయింది సార్. అయితే చనిపోయింది, దానిపైన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, కమిషన్ నడుస్తూ ఉన్నారు. మరిగా దురదృష్టం ఏంటంటే మేడం, ఆ రోజు కొంతమందికి వెళ్ళి సుబ్బలింగం గారిని తన ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎవరు ఎందుకు ఇట్లా జరిగింది అంటే సుబ్బలింగం గారు డాక్టర్ ఎవరో తెలియదు అని అంటే సార్ అది డాక్టర్ కన్నా టీమ్ లాగా చేస్తారు సార్. అది ఒక డాక్టర్ చేసిండ్రు మరి ఇట్లా ఎప్పుడు జరిగింది అని అడిగినప్పుడు అయితే పలానా డాక్టర్ ఉన్నారని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? డాక్టరే నాకు తెలియదు అని సుబ్బలింగం గారు అంటే మరి డ్యూటీలు ఎవరు చేస్తున్నారు, డ్యూటీలు ఎవరు చేస్తున్నారు हड़ावे सल ఏ ప్రొబ్లెమ్ జరిగితే జరిగింది ఎవరు అన్నట్టుగా నడుస్తూ ఉన్నారు. ఇద్దరు చిన్న పిల్లలు, ఒకళ్ళు 24 ఏళ్ళు, ఇంకో బాబు అప్పుడే 18. వాళ్ళ ఇంటి పరిస్థితి ఎట్టుండదో ఒకసారి ఆలోచించండి. ఏం సమస్యనే లేదు అన్నట్టుగా అంత మంచిగా కూర్చున్నాడు ఆయన. ఎవరికి చెప్పుకోమండి ఈ బాధ సార్? ఒకటే ఒక కేసు అయితే ఆల్రెడీ మెదర్ కనీసం సూపరింటెండెంట్ కూడా అమ్మ ఎవరు తెలియకుండా ఉంటాడు. నేను మా జిల్లా పరిషత్ ఒకసారి ఇవి పిలుస్తాను కూడా ఇంట్రెస్ట్ పాసిబుల్ ఆన్సర్ చెప్పి బయోమెట్రిక్ మిషన్ ఉన్నారంటే ఏ పాడైపోయింది? ఏ ప్రజాప్రతినిధి లోకల్ గా ఇక్కడ ఉంటారు, ఏ విలేజ్ నుంచి ఎవరో వస్తా ఉంటారు, సమస్యలు వస్తా ఉంటాయి, వారికి అవసరం గా మేము నిలబడాలి. వైద్య వృత్తి అనేది ఒక సేవ భావంతో ఒక మానవత్వంతో చేయాలి. వెయిట్ చేసినా మంత్రి గారికి, అక్కడ ఉన్న డిఎంఏ గారికి లెటర్ పెట్టినా మేము కూడా వచ్చి అయినా ఆయన ప్రవర్తన మారేది. ఈ రోజు మళ్ళీ ఈ ఇష్యూ ఉంటుంది అని ఎప్పుడు చెప్పినా కూడా నేను లీవ్ లో ఉన్నా. మీరు ఆన్సర్ మీ మెడికల్ సూపరింటెండెంట్ గారిని వాళ్ళు అడుగుతున్నారు ఇట్లుంటే పరిస్థితి. మరి గవర్నమెంట్ పేదవాళ్ళ కోసం ఏంటి కోట్లు ఖర్చు పెడుతుంది? ఇక మీరు విధుల్లో లక్ష్యం వహించడం వల్ల పేదల ప్రాణాలు పోతున్నాయి. చిన్నపిల్లలకు ఒక పిల్ల, అప్పుడే ఉన్న పిల్లలకు తల్లి లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంతమైన డాక్టర్ గారు మాకు అన్ని విషయాలు తెలియకపోయినా కూడా అసలు ట్వంటీ ఫోర్ స్కాన్ చేసినప్పుడు మాకు ఇన్ని స్కాన్లు ఇన్ని స్కాన్లు చేసినాం మీద డబ్బులు వచ్చినాయని చెప్తున్నారు. అసలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మన టిఫా స్కాన్ 5 మంత్స్ కోసారి 7 మంత్స్ కోసారి చేసినప్పుడు లోపల బేబీ ఏ స్టేజ్ లో ఉంది, హార్ట్ ఏ స్టేజ్ లో ఉంది, పెట్టల ఈ విధంగా ప్రతి ఒక్క పార్ట్ తెలియడానికి గవర్నమెంట్ స్కాన్ వాటి ఏ స్టేజ్ లో ఉన్నదని చెప్పేసి ఇవ్వాలి. బాగా డేంజరస్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్యామిలీ నుంచి కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ విధంగా రిస్క్ స్టేజ్ లో ఉంటే మీరు నిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫ్యామిలీలో స్టిచ్ చేస్తారు, రౌండ్స్ చేయరు. స్టిచ్చెస్ వేసి రౌండ్స్ చేయకుండా ఆ ఇన్ఫెక్షన్ వచ్చి కూడా చనిపోయిన వాళ్ళు. మేము స్పీచ్లో చెప్పుకోవడం పేదవాళ్ళ కోసం వైద్యం అందుబాటులో, గరీబ్ వాళ్ళ కోసం అందుబాటులో గవర్నమెంట్ ప్రతి చేస్తుంది, తప్పకుండా మీ డ్యూటీ మేము చేయాలి. అంతే డాక్టర్ గారు, మీరు విధులు ఎందుకు మీరు లక్ష్యం వహిస్తారు? సూపరింటెండెంట్ గారు ఎవరు అడిగినా నేను ఒక్కగా నేనే అడుగుతా చెప్పినట్టు ప్రతి ఒక్కరు సూపరింటెండెంట్ గారు సూపరింటెండెంట్ డాక్టర్ గారు ఉంటారు. ఇవన్నీ జరగకుండా ఉంటాయి కదా?
మెటీరియల్ ఫీస్ లేవు ఆపరేషన్ చేయడం సర్జరీ చేయడానికి కానీ కూడా
So we are trying to hand out, but definitely intentional negligence ద్వారా చేసినట్టుగా ప్రూవ్ అయితే we will take action. దాని గురించి పోవాలి సార్. ఏ చేయలేదు అంటే ప్రతి ఒక్కరు సూపరింటెండెంట్ ఫోన్ చేయడం, తర్వాత కాలం బిజీ రావడం, కొంత ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ఇప్పుడు మా కరీంనగర్ సివిల్ హాస్పిటల్ అదేమో మీ వాటి రోల్ अब उचित डेलीवरी डेलीवरी लक्ष रूपये अभी गवर्नमेंट खर्चे बार फ्री इतना गवर्नमेंट खर्चे चार खर्च फेसीलिटी पेशेंट का योग चुनाव सर डेलीवरी स्वयं आम डेलीवरी अब इन कोर्ट खर्च पेड़ सर लक्ष हास्पिटल एन सार विजिटू असल जो एन सार टेस्ट को मन मन सर डाक्टर्स डाक्टर चाहना सर सोसईटी का मैं गौरवप्रदमी रिसोर्स पर्सन मन जवाबदार पर्सन आ पेशेंट की एम सर वेलवरी विषय का सर चमूल नर्सिंग वाले डेलीवरी काबटी एम जो सर यह पेशेंट संबंधी एम जो दादा इन सार इबंध मैं सर्वसभ्य सवेश जिलेवास्तुटी समय मंत्री ఎక్కువ ఎకనామికల్ గా లేని వాళ్ళు వాళ్ళ కోసం గుట్ల పాఠశాలలు విద్యా వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చింది
ఏ రంగం చూసుకున్నా కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. మరి కింద ఉన్న వారు కూడా ఉన్నతమైన వర్గాలకు దీటుగా మరి అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అప్పుడే బంగాళ తెలంగాణ సాధ్యమైందని ముఖ్యమంత్రి గారి కలలు ఎవరు సాకారం చేయాలంటే వారి నాయకత్వంలో పనిచేస్తున్న మనం అందరం కూడా ప్రజలకు ఒక ప్రతినిధిగా అధికారులు వచ్చి మన అందరం కూడా ఒక ప్రతినిధులుగా ఒక సైనికులుగా ప్రజలకు సేవకులుగా పనిచేయాల్సిన అవసరం నిశ్చయంగా ఉంది. దీన్ని తప్పకుండా ముఖ్యంగా వైద్య విషయంలో ఎక్కువ ఖర్చు అవుతుంది, మీద వాళ్ళకు విద్యా విషయంలో ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి తప్పకుండా ఆర్ఎంఓ గారు మీకు మిగతా మీ యొక్క సిబ్బంది అందరినీ కూడా పర్సనల్ గా దీన్ని తీసుకొని ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఇవన్నీ లేకపోతే అక్కడ డబ్బులు అవసరం. కానీ ఈ స్విచ్ చూడడానికి రౌండ్ చేసడానికి డాక్టర్ మాత్రమే అవసరం. అక్కడ ప్రతి టైం టు టైం ఏ టైంలో వెళ్ళాలి, వీటి చెక్ చేయాలి, స్విచ్ చూడాలి, ఆ పేషెంట్ ను పూర్తి కేర్ చేయాల్సిన బాధ్యత డాక్టర్. కాబట్టి ఇన్ టైంలో మీరందరూ టైం ప్రకారం విధులు నిర్వర్తించండి, ప్రజలకు సేవ చేయండి. మమ్మల్ని కాదు వాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళుగా కొలుస్తారు కాబట్టి మీ అందరూ కూడా మరోమారు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరూ కూడా ప్రజలకు సహకరించండి, మంచి సేవ చేయండి అని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందరు అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. మనకి ఇప్పుడు మళ్ళీ హైవ్ గారికి, మంత్రి గారికి, కలెక్టర్ గారికి మనం అలా ముగించుకొని ఆ కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంది కాబట్టి మిషన్ అయ్యాక కూడా తప్పకుండా మంత్రి గారు అన్నారు తప్పకుండా ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వచ్చే విధంగా నేను మాట్లాడదామా పర్సనల్ గా మనం ఒకసారి మీటింగ్ పెడదాం కలెక్టర్ గారు మరి ఆఫీస్ లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముందే అడిగినా ఇంకా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రివ్యూ జరగలేదని చెప్పేసి అనుకోవచ్చు, బీపీఓ గారు కావచ్చు, పిఆర్ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరి డ్యూటీ వారు సమర్థవంతంగా నిర్వర్తించండి. ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధులు కూడా మా డ్యూటీ మేము సమర్థవంతంగా నిర్వర్తిస్తేనే మీకు ఒక న్యాయం ఉంటుంది, ముందర కూడా ఒక బతుకు లేదు, ఒక ఫ్యూచర్ ఉంటుంది ప్రతిదానికి కూడా. ఆ విధంగా కలిసికట్టుగా పనిచేస్తేనే జిల్లాకు మంచి పేరు వస్తుంది, ఒక వ్యక్తిగా కూడా పలానా ఉన్నప్పుడు ఈ విధంగా పనిచేసేదానే ఒక మంచి పేరు వస్తుంది. ఆ విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి జిల్లాకు మంత్రి గారి ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో మనందరం కూడా మంచిగా పనిచేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈనాడు మనం ఈ కార్యాలయాన్ని అదేవిధంగా జెడ్పీ మీడియాకు ఇచ్చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గారు మన ఈశ్వరన్న గారి ఆశీస్సులు సహకారం వెళ్ళవేళలో మన జిల్లా పరిషత్కు ఉండాలని చెప్పేసి అదేవిధంగా శాసనసభ్యుల సహకారం, శాసన మండలి సభ్యుల సహకారం, జిల్లా పరిషత్ సభ్యుల సహకారం, మండల పరిషత్ అధ్యక్షులు, మిగతా డిసిఎంఎస్ డిసిఎం చైర్మన్ గారు, అదేవిధంగా అధికారులు, కలెక్టర్ గారు అందరి సహకారంతో ఇదే స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకెళ్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మా సీఎం గారు మనం ఎక్కడ వర్క్స్ పెండింగ్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా వర్క్స్కు పేమెంట్ చేసిన విషయాలు తొందరగా ఆమోదించబడిన అనంతరం మన మంత్రి గారు ఈ జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు అడిగిన విషయంలో అధికారులకు వారి యొక్క మార్గదర్శకం చేస్తారని చెప్పేసి మార్గనిర్దేశనం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మా జిల్లా పరిషత్ పక్షాన ముఖ్యంగా మన మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తొమ్మిది అంశాలకు సంబంధించి వాటిలో 15 ఆర్థిక సంఘానికి సంబంధించిన 265,502 వైద్య శాఖకు మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బాగుపరకు నిర్మాణం కొరకు తర్వాత మరొక సభకు కేటాయించడం జరిగింది, దాన్ని అనుమతించాల్సిందిగా కోరుతాను. అట్లాగే 15 ఆర్థిక సంఘం 2021-22 సంవత్సరానికి సంబంధించి 62,99,000 కూడా ఖర్చు చేసుకున్నారని అనుమతించాల్సిందిగా కోరడం జరుగుతున్నది. అలాగే మన దగ్గర ఉన్న 13 పాఠశాలలో కూడా సమాంతరంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడానికి కూడా మీ యొక్క అనుమతి అవసరం. అట్లాగే 70 పాఠశాలలో కూడా పాఠశాలలో 70 తరగతి కూడా అనుమతి సమస్య కోరుతున్నాను. 2021-22 ప్రజలకు సంబంధించి 13,82,000 ఖర్చు చేయడానికి దీనికి దర్శకు సంబంధించిన అనుమతి కోరుతున్నాను. ప్రత్యేక అంతరాలకు సంబంధించి 7,65,000 సంబంధించిన డబ్బులు, 7,52,56,000 ఖర్చుకు సంబంధించిన అనుమతులు కూడా మీరు అందించాల్సిందిగా కోరుతున్నాను. మండల ప్రజాపరిషత్ యొక్క 2023-24 సంబంధించిన సవరణ పరిచయ అంచనాలను కూడా అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. 67,000 యొక్క ఖర్చును కూడా అనుమతించాల్సిందిగా కోరుతూ ఈ అందరి అనుమతులతో ఈ
తీర్మానాలు చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. అనేక విషయాలు చర్చించడంతో పాటు సభ్యులు చాలా విషయాల పట్ల స్పందించి వారి వారి రాష్ట్రంలో మండలంలో వారి గ్రామాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గమనించి మరి వాళ్ళు అడిగినటువంటి చాలా విషయాలు కూడా అధికారులు క్లారిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు ఈరోజు చర్చ కూడా రావడం జరిగింది. వాటిపైన కూడా తప్పకుండా దృష్టి సాధించి మరి వాటిపై చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ మిత్రులు మాధ్యం బాధ్యతలు గారు రైతు కళ్యాణ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని ఈ యొక్క జిల్లా సమావేశం ఏకగ్రీవంగా ఆహ్వానించడం జరిగింది. మరి ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా గొప్పగా అభివృద్ధి చెందుకుంటే మరి సంతోషపడాల్సినటువంటి సమయంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కుంటుపరిచే విధంగా వాళ్ళను మరి ఒక రకంగా వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం అనేటువంటి బాధకరం. ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా ఎన్ఆర్ ఇంజిఎస్ నరేగా ఫండ్స్ ద్వారా మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో జరిగినట్టుగా గొప్పగా ఈ రాష్ట్రంలో ప్రజా అవసరాల కోసం ప్రజల యొక్క మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం వాటిని వెచ్చించి ప్రతి గ్రామంలో కూడా పల్లెపరికే అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు గొప్పగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోయి ఏర్పడేటువంటి విషయం అంతా కూడా మనకు తెలుసు. ప్రతి గ్రామంలో ఈరోజు మనం బజార్ వాడికలు కావచ్చు, డంపింగ్ యార్డ్స్ కావచ్చు, నర్సరీలు కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, ప్రతి కూడా నరేగా ఫండ్స్ నుంచి అయినప్పటికీ వాటిని ప్రజలకు అవసరం కోసం ప్రజల అవసరం తీర్చడం కోసం వాడినటువంటి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అందులో భాగంగానే రైతు కళ్యాణం కూడా ఒకటి రైతులకు అవసరమైనటువంటి ఈరోజు ఏదైతే ఇరిగేషన్ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మక మార్పుల తర్వాత కరెంటు వచ్చి నీళ్లు వచ్చి సౌకర్యాలకు వచ్చిన తర్వాత ఒక్క కుంట కూడా మరి బట్టు ఆరవసుకోవడానికి కూడా కళ్ళాలు లేనటువంటి పరిస్థితి స్థలం లేనటువంటి పరిస్థితి నుంచి రైతులకు ఒక వెసులుబాటు కల్పిద్దాము ప్రభుత్వం ద్వారానే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళ పొలంలో వాళ్ళే మరి ఆ యొక్క వంటలు ఆరంభించుకుంటూ వాళ్ళ ధాన్యాన్ని పురస్కరణ ఉంచుకోవాలనే ఉద్దేశంతో నిర్మించినటువంటి ఈ యొక్క రైతు కళ్ళాల విషయంలో ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని 150 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలని మరి ప్రభుత్వానికి లింగం కారణం ఒత్తిడి చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. దీన్ని ఈ సభ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా చాలా విషయాలపై చర్చలు వచ్చాయి. ప్రధానంగా రోడ్ల ప్రాజెక్టు సంబంధించి ఒక క్లారిటీ తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇరిగేషన్ విషయంలో కనీసమైనటువంటి అవగాహన కానీ దానిపైన చర్యలు కానీ తీసుకున్నటువంటి పాపాన్ని పోలేదని మనకు తెలియజేస్తూ ఏదైతే ఆనాడు 1967 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఒక శ్రీరామ్ ప్రాజెక్టు పైన ఆధారపడి అనేక జిల్లాల్లో ఇరిగేషన్ చేస్తామని వాళ్ళ రైతులకు నీళ్ళు ఇస్తామని మాయమాటలు చెప్పిన తప్ప ఒక ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని అన్వేషించి దాని ద్వారా మరి ప్రాజెక్టుల నిర్మాణం జరిగి నీళ్ళించేటువంటి ఏర్పాటు ఇక్కడ కూడా జరగలేదు. మరి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భారీ ప్రాజెక్టులతో పాటు అనేకమైనటువంటి ఎక్స్టెన్షన్ కెనాల్స్ కావచ్చు, సెట్యాప్స్ కావచ్చు, చెరువుల పరపతులు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈరోజు చేపట్టడం వల్లనే 120 లక్షల ఎకరాలకు నికాలుగా మనం నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడదు. మన జిల్లాలో ఉన్నటువంటి రోడ్లవారు ప్రాజెక్టు ఇంతకుముందే గవర్నర్ సభ్యులు చెప్పినట్టు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే అదే అంతనే ఉంటే బాగుండాలి
అభివృద్ధి నిరోధకులం మన అభివృద్ధి అభివృద్ధి స్థానకులం మరి కాబట్టి ఆ రోజున నీళ్లు ఎంత దూరం వచ్చినాయి ఒక్క మా ధర్మపురి నియోజకవర్గంలోనే 3 సార్లు నీళ్ళు ఇస్తే 15,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని పేరే కానీ ఏనాడు కూడా గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఎకరా ఒక ఊరి కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇలా రోగవాళ్ళు బాధ్యతకు పేరు తప్ప దానికి ఎందుకున్నటువంటి ఏ కొద్ది నాయకత్వం లేదు ఆనాడున్నటువంటి నాయకులకు కనీసమైనటువంటి అవగాహన ఉంటే మరి ఆ రోజే దీన్ని ఆంగీకరించాల్సింటే ఇలా బాగుంటుంది నుంచి టీఎంసీకి మనం పెంచుకున్నాం దాదాపుగా మరి ఈ రోజు 136 కోట్లు 672 కోట్లు 2,800 కోట్ల రూపాయలు వెచ్చించి రోజువారీ ఆధునికర చేసుకున్నటువంటి సందర్భంలో ఫ్లడ్స్ రావడం వల్ల మరి అనుకోకుండా పాతకట్ట చెప్పుకోవడం వల్ల మరి ఈరోజు కొంచెం ఇబ్బంది జరిగింది దాన్ని యుద్ధపరాధి బాధ్యత నేను కావచ్చు ఇరిగేషన్ అధికారులు కావచ్చు మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కావచ్చు లాస్ట్ చివరిగా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మరి ఇంకొక 10 రోజులలో ఖచ్చితంగా చట్ట నిర్మాణం అంటే ఈసారి నీళ్ళించేటువంటి చట్ట నిర్మాణం పూర్తి చేసి నీళ్ళించేటువంటి ఏర్పాట్లలో మేము ఉన్నాం అవి అంత అవగాహన లేకుండా లేవు అది కాక మొత్తం గోదావరి ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్ తీసుకొచ్చుకోగలిగా అంటే విరిగిన నీళ్ళొచ్చే ప్రయత్నం ఇక్కడ గొప్పగా జరిగింది కాబట్టి రోజువారీ ప్రాజెక్ట్ విషయంలో ఎవరు కూడా మరి మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే ఈరోజు అంతా గొప్పగా జరుగుతుంది ఈ పంటను ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఇచ్చి తీర్థమని సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ విషయంలో కూడా చర్చ సీరియస్ గా జరిగింది ఇప్పటికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించడం జరిగింది చాలా ఆవేదనగా మరి డిప్యూటీ చైర్మన్ గారు ఆ విషయాల పట్ల స్పందించడం జరిగింది దీనిపై కూడా రేపు లేదు ఎల్లుండి మన మినిస్టర్ గారు జిల్లాకు వస్తున్నారు మరి ఆ హరీష్ రావు గారు మినిస్టర్ గారు వస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా వారి నోటీస్ తీసుకెళ్ళడం జరుగుతుంది అవసరమైతే ఒక ఇన్స్పెక్షన్ కూడా పెట్టిస్తాం మాత్రమే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వారు ప్రత్యక్షంగా చూసినట్లయితే దీనికి ఒక పరిష్కారం వస్తుంది ఎందుకంటే సేమ్ పరిస్థితి వేములవాడలో బ్రహ్మాండ విద్యాకంలో పోయినప్పుడు అక్కడ అంటే మన జిల్లాలో హైయెస్ట్ మరి డెలివరీ సెంటర్ అవుతున్నాయి సిరిసిల్లలో అవుతున్నాయి కరికాలలో అవుతున్నాయి మరి ఈ అంతటా అవుతున్నప్పుడు ఇక్కడనే ఎందుకు ఏమి ఇబ్బందులు వచ్చినాయి ఏం కారణం అడ్మినిస్ట్రేషన్ లోపమా ఏం లోపము దాని పైన కూడా మరి పూర్తి విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం తర్వాత కోవిడ్ సంబంధించి కూడా మిత్రులు కొత్త వాస్తవంగా మన జిల్లాలో జీరో కోవిడ్ కేసెస్ కాబట్టి దీనిలో పెద్ద డిస్కషన్ అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు ఎప్పటికప్పుడు మనం ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి తర్వాత కోవిడ్ సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కూడా వైద్యశాఖ అధికారులు చెప్పిండ్రు మేము రెడీగా ఉన్నాం కావాల్సినవి ఆక్సిజన్ బెడ్స్ కావచ్చు ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు బయట సంబంధించినటువంటి మరి వ్యాక్సిన్ కావచ్చు తర్వాత బూస్టర్ డోస్ కావచ్చు అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాం దాని గురించి పెద్ద మరీ లేదు తర్వాత మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇక్కడ డెత్ అయినటువంటి కేసు కూడా లేవు కాబట్టి అవసరమైన అనవసరమైనటువంటి డిస్కషన్ కూడా లేదు పెట్టాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఉత్తేజన ప్రోగ్రామ్ తప్పకుండా అందరూ ఇంట్లో తీసుకోవాలి పల్లె దావకాయల విషయంలో కూడా మరి చాలా పల్లె దావకాయలు ఇప్పుడు విరిగా వచ్చినాయి పల్లె దావకాయలు వచ్చిన దగ్గర తప్పకుండా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటున్నారు అదేవిధంగా ఒక స్టాఫ్ నర్స్ ఉంటున్నారు అక్కడ ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో దాన్ని గొప్పగా వాడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందేవిధంగా మన వద్దగా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన జిల్లా ఇప్పటికే గాడి విషయంలో మనం చాలా ముందున్నాం ప్రతి సంవత్సరం విస్తీర్ణం పెరుగుతుంది ఆ తర్వాత ప్యాడీ రొక్కి ప్యాడీ ఉత్పత్తి కూడా పెరుగుతున్నది కాబట్టి చాలా అంశాలలో మన రాష్ట్రంలోనే చాలా ముందంజలో ఉన్నాం ఇదే మనవాడితో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీనికి పరస్పర సహకారం అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ఒక అవగాహనతో పనిచేసినట్టయితే ఇది సాధ్యమైంది అని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ సభకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు అభినందనలు తెలియజేస్తూ కొత్త మన జిల్లా పరిషత్ కార్యాలయం కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మరి దాని ద్వారా మీకు ఒక అవకాశం సేవ
सभ्युंदर अभिनंदन नमस्कार।